ಕೊಂಡು ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అమరావతిని తీర్చిదిద్దాలన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆ దిశగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. సచివాలయంలో సీఆర్డీఏ హ్యాపీనెస్లపై సీఎం సమీక్ష నిర్వహించారు. 90 రోజుల్లో సీఆర్డీఏ కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. అలాగే రాజధాని ప్రాంతంలో త్వరితగతిన జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఏఐ అమరావతిని కలిపి ఆంగ్లంలో లోగో రూపొందించాలని, అత్యాధునిక టెక్నాలజీలను ఉపయోగించి నాణ్యతలో ఎక్కడా రాజీ పడొద్దని సీఎం దిశానిర్దేశం చేశారు. హ్యాపీనెస్ టు ప్లాట్లన్నీ ఒక్క గంటలో అమ్ముడుపోయాయని గతాన్ని గుర్తు చేసుకున్నారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వం చర్యల కారణంగా వచ్చిన నష్టాన్ని పూడ్చేలా విధానాలు రూపొందించాలని ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ కోసం 190 ప్రొక్లైనర్లు వినియోగిస్తున్నామని, 60% పూర్తయినట్టు అధికారులు వివరించారు. మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని సీఎం స్పష్టం చేశారు. విశాఖపట్నం విజయవాడలో చేపట్టబోయే మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు త్వరితగతిన చేపట్టాలని సీఎం ఆదేశించారు. మద్యం పాలసీ రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది చంద్రబాబు సర్కార్.